గారు డైలాగులకు పెట్టింది పేరు. అంటే ఎంత పెద్ద డైలాగ్ అయినా ఎలాంటిదైనా సరే ఒక అనర్గళంగా పవర్ఫుల్ గా చెప్పేస్తారు. పూరి జగన్నాథ్ గారు క్యాచీ డైలాగ్స్ కి పెట్టింది పేరు. సో రెండు మిక్స్ అయ్యేటప్పటికి అందుకే కదా పాటలు పెట్టాం, వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామీ అబ్బా మగుడు రుబాబు చేస్తే కబాబు చేస్తాడు, నేను అడుగెడితే షో మొదలెడితే గుండీలు తీసి కాలర్ ఎగరేస్తా. మ్యూజిక్ అండ్ లిరిక్స్ అనూప్ రూబెన్స్ కానివ్వండి, లిరిసిస్టులు కానివ్వండి, ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన అంటే అవకాశం ఉంది రీ రికార్డింగ్ నుంచి. అటువంటి అని చేసేది సాఫ్ట్ పిక్చర్స్, ఇంతకుముందు లవ్ రొమాన్స్ అంతే కదా, మన్మధుడు కానివ్వండి మనం కానివ్వండి ఇవన్నీ సెంటిమెంట్స్ ఈతో కూడిని ఈ బ్యాంగ్లు ఈ నేనిచ్చే రియాక్షన్స్కి తగ్గట్టు. మీ స్కూలే వేరు కదా సార్? నా స్కూల్ వేరు అండ్ వాడికి ఒక అవకాశం. రకరకాల సన్నివేశాలు ఉంటాయి నా సినిమాల్లో, పాటలు కూడా బాణీలు గంటని నాన్నగారి రీమిక్స్ సాంగ్ ఒకటి ఉంది, రీమిక్స్ రెట్రో చేసి దానికి కొంచెం స్టెప్ కనబడుతుంది సార్. ఇట్లా ఇట్లా మూవీ గురించి మీ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు? పైసా వసూలు ఫ్యాన్స్ కాదండి, అందరి ఫ్యాన్స్ కావచ్చు, సినిమా అభిమానులకు కావచ్చు, ఫ్యాన్స్ లాగే అందరు కూడా ఎదురు చూస్తున్నారు అఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడెక్కడ చూస్తే డబ్ స్మాష్లు, పిల్లలు కూడా డాన్సులు ఆ పాటలకి ఏది మన వసూలు వసూలు వసూలుకి చూస్తున్నాం. మొత్తం సోషల్ మీడియాలో ఎలా ఒక సునామీ అల్లకల్లోలం సృష్టిస్తుంది సినిమా డైలాగ్ నుంచి పిల్లలు. అంటే డైలాగ్ గురించి ఆడడం మర్చిపోయాను సార్, మీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? ఇప్పుడు ట్రైలర్లో మీరు రివీల్ ఏం చేయొద్దు, బట్ నేను ఎంజాయ్ చేస్తాను. అందుకే అంత బ్రహ్మాండంగా ఉన్నాయి బీహార్లో. అదేంటి బీహార్ వాళ్ళని తిహార్లో పోయించా, తూ క్యారే అవులే చిన్న చిన్న ఎంత మీనింగ్ ఉంటే దాంట్లో. అంటే అది అదే ఫస్ట్ మీరు రిలీజ్ చేసినప్పుడు సంపరు జంగిల్ బుక్ తమ్ముడు, నేను అసలు తమ్ముడు నేను జంగిల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు, అది నిజమో కాదో మీరే చెప్పారు. ఈవెన్ ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా సార్ మీ డిఫరెంట్గా ఉన్నాయి, మీ ఇంతకుముందు ఫైట్ లా కాకుండా ఆ ఉయ్యాల్లో అతని తను ఇట్లా ఊపుతా ముందే సినిమాని క్రష్ ఎవ్రీవన్, అది అసలు మొత్తం అసలు వైరల్ అయిపోయిందండి. సో బాగా కలిసిపోయింది అది మాకేంటంటే. ఇప్పుడు ఇంకో నా జాబితాలో ఇంకో మంచి డైరెక్టర్ అది నాకు తృప్తి ఏంటంటే ఇదే డైరెక్టర్తో వేరియేషన్ చూపిస్తాను. ఇంకా మళ్ళీ చేస్తున్నారా సార్? చేస్తున్నాం మేము. అంటే ఆయన ఇప్పుడు ఎవరు అడిగినా కూడా ఆయన ఉంటే అంటున్నాడు. ఇప్పుడు మేము కలిసిపోయాం, మళ్ళీ బాలకృష్ణ సినిమా ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నాను, మధ్యలో నా కొడుకు సినిమా చేస్తున్నాను, ఇప్పుడు ఓకే నా కొడుకు ఉంటుంది ఎవరికైనా పుత్రవాత్సల్యం పుత్రోత్సవం ఇప్పుడు నాకు ఎలా లేదు, ఇప్పుడు మోక్షజ్ఞ ఇప్పుడు పరిచయం చేయాలి ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి ఎదురు చూడలే నేను అలాగే ఉంటుంది. ఆయన కూడా వాళ్ళ అబ్బాయితో చేసుకుంటాడు ఆయన ఇప్పుడు అక్టోబర్ నుంచి, వెంటనే మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తాను. మోక్షజ్ఞ ఎప్పుడు రాబోతున్నారు సార్? నెక్స్ట్ ఇయర్.